హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి రైల్వేకి సంబంధించి జూనియర్ ఇంజనీర్ 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి అఫీషియల్గా. సో డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చేస్తాను. అంతకన్నా ముందు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా అయితే మనం వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ క్రోమ్ ఓపెన్ చేసి మనం ఆర్ఆర్బి సికింద్రాబాద్ .gov.in ఎంటర్ చేస్తే కనుక, సో ఆర్ఆర్బి సికింద్రాబాద్ .gov.in క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకు సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అఫీషియల్గా లింక్ అయితే ఎనేబుల్ చేశారు. సో ఒకసారి చూస్తే కనుక ఇక్కడ డీటెయిల్స్ సెంట్రల్ అదే ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 3 అనమాట ఇది. 2024 ఫర్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ జూనియర్ ఇంజనీర్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్. సో ఇది వచ్చేసి మనకు ఇంగ్లీష్ పీడిఎఫ్, ఇది వచ్చేసి హిందీ పీడిఎఫ్. మనం అయితే ఇంగ్లీష్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేద్దాము, మనకు క్లారిటీగా ఉంటుంది. సో ఒకసారి ఓపెన్ చేద్దామండి ఇంగ్లీష్ పీడిఎఫ్. సో ఇంగ్లీష్ పీడిఎఫ్ అయితే ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు డీటెయిల్గా అయితే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు, ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దాము. సో ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి ఓపెనింగ్ ఆఫ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి 37, అంటే ఈ నెల మనకి జూలై 13 నుంచి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి August 29 అనమాట. సో 1 మంత్ టైం అయితే ఇచ్చారండి అప్లై చేసుకోవడానికి. సో ఈ మంత్ లోపల అయితే ఇంకా మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఎండ్ వరకు ఉండకుండా స్టార్టింగే ట్రై చేయండి, ఎందుకంటే ఇంకా ఎండ్ వరకు ఉంటే ఇంకా రష్ అనేది వస్తుంది, అప్పుడు సైట్ అనేది క్రాష్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి. సో ఇంకో ఏంటంటే, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమైనా కరెక్షన్ చేయాలనుకుంటే కనుక కరెక్షన్ చేసుకోవడానికి సపరేట్ లింక్ అయితే ఎనేబుల్ చేశారండి, అది కూడా పర్టికులర్ టైంలోనే అనమాట. సో August 30 నుంచి మనకి September 5 లోపల అయితే ఇంకా మనం ఏమైనా కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఇంకా లింక్ అయితే ఎనేబుల్ చేస్తారు. సో ఇది ఒకసారి గుర్తుంచుకోండి. సో మాక్సిమం తప్పులు లేకుండా యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం మీరైతే ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే కనుక, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పోస్ట్లో ఒకసారి చూస్తే కెమికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్, ఇక్కడ చూస్తే మనకి 2 లెవెల్స్ పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. సో level 7 అండ్ level 6. సో మనకి ఈ యొక్క సివిల్ కెమికల్ సూపర్వైజర్ అండ్ మెటలజికల్ సూపర్వైజర్స్ మనకి level 7 పే స్కేల్ అయితే ఉంటుంది. సో మనకి స్టార్టింగ్ అయితే కనుక మనకి 44,900 రూపీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయండి. సో ఇవి వచ్చేసి మనకి అనెక్సర్ ఏలో ఉన్నాయని మెయింటైన్ చేశారు. సో ఒకసారి చూద్దాము. అండ్ ఏజ్ చూస్తే కనుక యాజ్ అన్ 1/1/2025 సంబంధించి మనకి 18 నుంచి 36 సంవత్సరాల లోపు నార్మల్ పీపుల్ అండి. అండ్ రిజర్వేషన్స్ కూడా ఉంటాయి, ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది, ఒకసారి చూద్దాం అది కూడా. అండ్ టోటల్ వ్యాకెన్సీ చూస్తే కనుక మనకి 17 అయితే ఉన్నాయండి. ఇవి కూడా ఓన్లీ ఆర్ఆర్బి గోరఖ్పూర్ మాత్రమే. అండ్ నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ తర్వాత డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటలజికల్ అసిస్టెంట్ చెక్ చేస్తే కనుక ఇవి వచ్చేసి మనకు level 6 పోస్టులు అండి, level 6 పే స్కేల్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అమౌంట్ చూస్తే కనుక 35,400 రూపీస్ అయితే పే చేస్తారు. అండ్ 18 x 36 ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అండ్ మనకి పోస్టులు చెక్ చేస్తే కనుక మనకి అన్ని జిల్లాల్లో కలిపి 7,934 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ కలుపుకుంటే కనుక మనకి టోటల్గా ఆర్ఆర్బి జేఈ నోటిఫికేషన్ వచ్చేసి 7,951 పోస్టులకు అయితే కనుక మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే, సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. సో క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో దీని మీనింగ్ ఏంటంటే, ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో పర్టికులర్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళ విధంగా నాట్ ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి అయితే మెన్షన్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఏదైనా మనం ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో నాకు క్వాలిఫికేషన్ ఉంది కదా, నేను భారతదేశంలో 2-3 జోన్లకు అప్లై చేస్తానంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఏదైనా మీరు ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. సో అదనమాట. సో ఇక్కడ చూస్తే ఇంకా ది సెలెక్షన్ ఆఫ్ ఆర్ఆర్బి వన్స్ ఎక్సైజెస్ విల్ బి ఫైనల్, అప్లికేషన్ టు మోర్ దెన్ 1 ఆర్బి విల్ లీడ్ టు రిజెక్షన్ ఆఫ్ ఆల్ ది అప్లికేషన్స్. సో మీరు ఒక ఆర్ఆర్బి కాకుండా 2-3 దానికి అప్లై చేస్తే కంపల్సరీ రిజెక్షన్ చేస్తామని మెన్షన్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఏజ్ అయితే ఇచ్చారో 18 to 36 అయితే ఇయర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక స్కేల్ అప్ ఏజ్ మనకి జూనియర్ ఇంజనీర్ తర్వాత డిపోర్ట్ మేనేజర్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అండ్ మెటీరియల్ అసిస్టెంట్ వచ్చేసి మనకి, సో 35,400 రూపీస్. అండ్ నెక్స్ట్ level 6 అయితే కనుక 44,900 రూపీస్ అయితే పే చేస్తామని మెన్షన్ చేస్తారు. అండ్ మనకి స్టేజెస్ వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి మనకు 2 స్టేజ్లలో అయితే జరుగుతుందండి. సో 2 స్టేజెస్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట, సిబిటీ బేస్డ్ అయితే జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ 2 ఎగ్జామ్లు అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మనకి మొత్తం 4 స్టెప్స్లలో అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ 2 స్టెప్స్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, సిబిటీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత వచ్చేసి మెడికల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూస్తే ఇంకా ఆర్ఆర్బి వైస్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ సెకండ్ స్టేజ్ ఎగ్జామ్కి అయితే ఇంకా 1:15 అంటే ఒక పోస్ట్కి 15 మందిని అయితే సెలెక్ట్ చేస్తారండి. సో ఫస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ ఎగ్జామ్కి 1:15 అయితే ఇంకా సెలెక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు.
అంటే నార్మల్ అయితే చేస్తారండి. సో మనకి ఆర్ఆర్బి ఎగ్జామ్ అనేది ఒక రోజులో జరగదనమాట. సో నంబర్ ఆఫ్ డేస్ అయితే జరుగుతుంది వాళ్ళు. సో కొందరికి పేపర్ అనేది ఈజీ రావచ్చు, కొందరికి టఫ్ రావచ్చు. సో దాని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఆర్ఆర్బి నార్మలైజ్ చేస్తామని మెన్షన్ చేశారు మార్క్స్ని. సో మార్క్స్ విల్ బి నార్మలైజ్ చేస్తామని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ 15 పాయింట్ చెక్ చేస్తే ఇంకా కంపల్సరీ క్యాండిడేట్ యొక్క మొబైల్ నంబర్ ఓన్ ఈమెయిల్ ఐడి ఉండాలని మెన్షన్ చేశారు. ఆర్ఆర్బిస్ విల్ నాట్ ఎంటర్టైన్ టు ఎనీ రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్. సో కంప్లీట్గా మీకు ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనేది చేంజ్ చేయడానికి పాసిబుల్ అవ్వదని మెన్షన్ చేశారు. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో, ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తారో దాని ద్వారానే మీరైతే ఇంకా లాగిన్ కానీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు దాని ద్వారానే కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో కంపల్సరీ మీ ఓన్ మొబైల్ నెంబర్ లేదా మీ ఫ్యామిలీ మొబైల్ నెంబర్ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెగటివ్ మార్క్సింగ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. సో నెగటివ్ మార్కింగ్ దేర్ విల్ బి నెగటివ్ మార్కింగ్ 1/3. సో 3 మార్క్స్ 3 రాంగ్ ఆన్సర్స్ అయితే కనుక ఒక మార్క్ అయితే డిడెక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే పాయింట్ అయితే ఇచ్చారండి. సో మీరు ఏదైతే ఇక ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేస్తారో అప్పుడు ఏంటంటే క్యాండిడేట్ షుడ్ ఎంటర్ దేర్ నేమ్, ఫాదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ ఆర్ ఎస్ఎస్ఎల్సీ హై స్కూల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఆర్ అన్ ఈక్వలెంట్ సర్టిఫికేట్. సో 10th క్లాస్లో ఏ విధంగా అయితే మీ డీటెయిల్స్ ఉన్నాయో దాని ప్రకారం అయితే కనుక మీరు ఎంటర్ చేయవలసి ఉంటుందని మెన్షన్ చేశారు కంపల్సరీ. సో అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ అయితే ఇచ్చారండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏంటంటే కనుక ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఆన్ రిక్వెస్ట్ విల్ బి ప్రొవైడెడ్ విత్ దేర్ ఈ కాల్ లెటర్ టు వేరియస్ స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్. సో మనకి మీరైతే ఇంకా యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటాయి కదా, సో వాటికి ఏంటంటే మెడికల్ ఎగ్జామ్ తర్వాత డాక్యుమెంట్ వరకు వీటన్నిటికీ ఏంటంటే మీకు ఫ్రీ ట్రావెల్ అయితే ఇస్తారనమాట. సో అదనమాట, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్స్ అవైలింగ్ ఫ్రీ ట్రావెల్ అథారిటీ టు గివ్ ద కరెక్ట్ నేమ్ ఆఫ్ ది రైల్వే స్టేషన్ ఇన్ ఆన్లైన్. సో మీరేంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీకు నియరెస్ట్గా ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో దాని నేమ్ అయితే ఇంకా మీరు ప్రాపర్గా ఇవ్వవలసి ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మీకు ఎగ్జామ్ సెంటర్ వరకు మీకు ట్రైన్లో ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ అయితే ఇంకా మీరు రైల్వే వారు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. సో మెడికల్ స్టాండర్డ్ చెక్ చేస్తే ఇంకా మనకి 4 టైప్స్ అయితే ఇచ్చారు, A3, B1, B2, C1. సో ఇవి వచ్చేసి మనకి ఒక్కో పోస్ట్కి ఒక రకంగా ఉంటాయండి. సో ఇవైతే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకు ఏజ్ లిమిట్ ఇచ్చారు అని చెప్పాను కదా, సో ఒకసారి చూద్దాం ఏజ్ లిమిట్ అయితే కనుక. సో కెమికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ అండ్ మెటలజికల్ సూపర్వైజర్ రీసెర్చ్ వాళ్ళకైతే కనుక 18 to 36 ఇయర్. సో నార్మల్గా అయితే కనుక 18 నుంచి 33 సంవత్సరాల వరకే అండి. సో యాజ్ ఇక్కడ ఏంటంటే ఏజ్ అప్లికేబుల్ టు దిస్, సో మనకి 18 నుంచి 36 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మనకు ఒక స్టార్ అయితే ఇచ్చారు కదా, ఈ స్టార్ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు టు ప్రొవైడ్ ద రిలీఫ్ టు మెనీ క్యాండిడేట్స్ హూ మే హ్యావ్ ఎక్సీడెడ్ ది ఏజ్ లిమిట్ అండ్ మిస్డ్ ది ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్ రైల్వే రిక్రూట్మెంట్ డ్యూ టు ది కోవిడ్-19 పాండమిక్. సో కోవిడ్-19 పాండమిక్ వల్ల చాలామంది ఏంటంటే ఒక ఆపర్చునిటీ అనేది కోల్పోవద్దు అని చెప్పి వాళ్ళు స్టూడెంట్స్ ఎవరు రిక్వెస్ట్ చేశారంటే చాలామంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే మనకి ఇక పాండమిక్ని దృష్టిలో పెట్టుకొని 3 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందని మెన్షన్ చేశారు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇంకా ఇచ్చారండి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూస్తే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కింద ఒకసారి చూద్దామండి. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ ఫీజ్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో, అంటే ఎవరెవరు అంటే కనుక ఎస్సీ ఎస్టీ ఎక్స్సర్వీస్మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఈబీసీ వాళ్ళకి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 500 రూపీస్ పే చేయాలి. ఇక్కడ ఎవరైతే మెన్షన్ చేశారో వాళ్ళందరూ ఏంటంటే 250 రూపీస్ అయితే పే చేయాలి. సో వీళ్ళకందరికీ ఏంటంటే ఫస్ట్ సిబిటీ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకందరికీ ఫీ అనేది రీఫండ్ అవుతుందన్నమాట. సో మీరైతే కనుక ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఎంటర్ చేయమని మెన్షన్ చేశారనమాట. సో మీ యొక్క అమౌంట్ రీఫండ్ రావాలంటే కనుక మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక సో ఇక్కడ ఇచ్చారు చూడండి రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. సో రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ దోస్ అటెండింగ్ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఫీ రీఫండ్ అనేది
రీఫండ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ది రెస్పాన్సిబిలిటీ ఫర్ ఫర్నిసింగ్ కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ లైస్ ఆన్ ది క్యాండిడేట్ అండ్ ఆర్ఆర్బి షాల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ కరెస్పాండింగ్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ఆన్ దిస్ గ్రౌండ్. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ మీరైతే కరెక్ట్గా ఎంటర్ చేస్తే కరెక్ట్గా మీకు అనేది ఫీజు అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది అనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక, సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తే కనుక మనకి మొత్తము ఇక్కడ చూస్తే ఫస్ట్ సీబీటీ 1, నెక్స్ట్ సీబీటీ 2, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఈ 4 ప్రాసెస్ అయితే మనకు జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక సిలబస్ ఒకసారి చూద్దామండి. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సీబీటీ వన్ కామన్ ఫర్ ఆల్ నోటిఫైడ్ పోస్ట్ ఆన్ దిస్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నెంబర్. సో అందరికీ కామన్గా ఉంటుందని మెన్షన్ చేశారు. సో లెవెల్ 6, లెవెల్ 7 అని మనకి రెండు రకాల పోస్టులు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి సీబీటీ 1 అనేది కామన్గా ఉంటుందని మెన్షన్ చేశారు. డ్యూరేషన్ వచ్చేసి మనకి 90 నిమిషాలు అండ్ 90 మినిట్స్ ఇన్ కేస్ ఎవరైనా ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్స్ ఉంటే వారికి అయితే ఇంకా 120 మినిట్స్ అయితే ఇస్తామని మెన్షన్ చేశారు విత్ స్క్రైబ్ అనమాట. స్క్రూ మీరు మీతోటి ఒక స్క్రైబ్ని అయితే మీరు తెచ్చుకోవచ్చు అనమాట. 120 మినిట్స్ అయితే ఇచ్చారు పీడబ్ల్యూ వాళ్ళకి అయితే. జనరల్ క్యాండిడేట్స్ అయితే 90 మినిట్స్, 100 క్వశ్చన్లు అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ సిలబస్ ఒకసారి చూద్దామండి. సిలబస్ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ చెక్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్ అండి. మ్యాథమెటిక్స్, తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, తర్వాత జనరల్ అవేర్నెస్, తర్వాత జనరల్ సైన్స్. సో ఇక్కడ ఏ దానికి ఎన్ని మార్క్స్ అని కూడా డీటెయిల్గా అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తే ఇంకా మ్యాథమెటిక్స్ అయితే కనుక మనకి 30 మార్క్స్ అండి. మ్యాథమెటిక్స్ చెక్ చేస్తే కనుక 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ అయితే ఉండడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్. తర్వాత జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, తర్వాత 15 మార్క్స్. జనరల్ సైన్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్గా వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ 90 మినిట్స్ అండి మనకి టైం అయితే తక్కువ ఇచ్చారు. వితిన్ టైం లోపల ఆన్సర్స్ పెట్టడానికి ట్రై చేయండి. 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి మినిమం క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారండి ఫస్ట్ ఎగ్జామ్లో. సో మీరు అసలు లిస్టులో ఉండాలంటే కనుక మినిమం పాస్ అయ్యడం అనమాట. సో అన్రిజర్వ్డ్ 40%, ఈడబ్ల్యూఎస్ 40%, ఓబీసీ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 25%. సో ఈ మినిమం పాస్ మార్క్స్లు వస్తే కనుక మీరు అప్పుడు లిస్టులో ఉంటారనమాట. ఈ మినిమం కూడా మీరు పాస్ అవ్వకపోతే కనుక లిస్టులో అనేది ఉండరనమాట. సో ఇక్కడ సెకండ్ స్టేజ్ గురించి కూడా ఇచ్చారండి. సెకండ్ స్టేజ్ అనేది సిలబస్ అయితే యాజ్ పర్ బ్రాంచ్ అండ్ క్వాలిఫికేషన్ ప్రకారం అయితే కనుక డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ సీబీటీ అయితే కనుక అందరికీ కామన్గా ఉంటుంది. సెకండ్ సీబీటీ అయితే కనుక మీరు ఎంచుకున్న బ్రాంచ్ని బట్టి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే కనుక వాళ్ళకి సపరేట్ సిలబస్ ఉంటుంది, మెకానికల్ వాళ్ళకైతే కనుక వాళ్ళకి సపరేట్ ఉంటుంది. సో ఇలా సపరేట్ ఉంటుంది అనమాట. మీరు ఎంచుకున్న బ్రాంచ్ని బట్టి మీకు డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట సెకండ్ స్టేజ్ సీబీటీ అనేది. సో ఇక్కడ కూడా ఏంటంటే డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అయితే ఉంటుందండి. పీడబ్ల్యూ వాళ్ళకైతే ఇంకా 160 మినిట్స్ అయితే ఇస్తారు. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ ఒకసారి సిలబస్ చెక్ చేస్తే కనుక జనరల్ అవేర్నెస్, తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అప్ టు 10th స్టాండర్డ్, సిబిఎస్ సిలబస్లో 10th స్టాండర్డ్ వరకు అయితే ఇంక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదవాల్సి ఉంటుంది అనమాట. అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, తర్వాత బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్, తర్వాత టెక్నికల్ అబిలిటీ. సో ఈ టెక్నికల్ అబిలిటీలో డిఫరెంట్గా ఉంటుంది అనమాట సెకండ్ ఎగ్జామ్లో. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ సిబిటీ 2లో ఏ దానికి ఎన్ని మార్క్స్, ఎన్ని క్వశ్చన్స్ ఏంటని ఇచ్చారు క్లారిటీగా. జనరల్ అవేర్నెస్ వచ్చి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. అండ్ నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ 10 క్వశ్చన్స్, 10 మార్క్స్ అయితే ఉండడం జరిగింది. బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్, సో 10 మార్క్స్, 10 క్వశ్చన్స్, 10 మార్క్స్. టెక్నికల్ అబిలిటీ, సో ఇది ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి మనకు బ్రాంచ్ వైజ్గా ఉంటుందండి. సో ఎలక్ట్రికల్ వాళ్ళకి సపరేట్, మెకానికల్ సపరేట్, సివిల్ వాళ్ళకి సపరేట్, ఇలా మీరు చూజ్ చేసుకున్న బ్రాంచ్ని బట్టి ఉంటుందన్నమాట. మెయిన్గా మనకి ఇందులోనే 100 మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి 50 మార్క్స్, ఇది ఒక్కటి వచ్చేసి మనకి 100 మార్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీ యొక్క టెక్నికల్ సబ్జెక్ట్లో మీరు స్ట్రాంగ్ ఉండాలని దీన్ని బట్టి అర్థమైందనమాట. అండ్ 120 క్వశ్చన్స్, 120 మినిట్స్, 150 క్వశ్చన్స్ అయితే మీరు అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. సో మనకి చాలా తక్కువ టైం అయితే ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి, దీంట్లో కూడా మనకేంటంటే సెకండ్ సీబీటీ 2లో కూడా మనకేంటంటే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అయితే పెట్టారు. సో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కనుక మెకానికల్ ఇంజనీరింగ్, తర్వాత ఇక్కడ మనకు బ్రాంచ్ వైజ్గా ఇచ్చారండి మీరు ఏ గ్రూప్ల కిందకి వస్తారు, ఎగ్జామ్ గ్రూప్ల కిందకి వస్తారనేది. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిపి కూడా ఈ గ్రూప్ కిందకి వస్తారనమాట. ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఇంకా ఈ రెండు బ్రాంచెస్ అయితే వస్తారు. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్
అలైడ్ ఇంజనీరింగ్ వాళ్ళైతే ఇంకా సో ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ వాళ్ళందరూ ఏ బ్రాంచ్లో అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎలక్ట్రానిక్స్ కిందకి వస్తారనమాట. ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్లు వచ్చేసి సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ మీ ఏ గ్రూప్ల కిందకి వస్తారు, ఏ బ్రాంచ్లు ఏ గ్రూప్ల కిందకి వస్తారు అనేది ఇక్కడ మనకి ఇచ్చారండి, అదైతే మీరు ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ చూస్తే ఇంకా బీఎస్సీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్. సో బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ వీళ్ళు వచ్చేసి ఎగ్జామ్ గ్రూప్ వచ్చేసి సిఎంఏ అనమాట, సిఎంఏ గ్రూప్ కిందకి అయితే వస్తారు. అండ్ ఇక్కడ మనకి డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ కెమికల్ టెక్నాలజీ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెటలాజికల్ ఇంజనీరింగ్. సో వీళ్ళైతే ఇంకా కెమికల్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్కి అయితే ఇంకా ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, మీకు క్వాలిఫికేషన్ సంబంధించిన ఏ గ్రూప్లో మీరు ఉన్నారు ఏంటనేది, అదైతే కనుక మనకి క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అవే అనమాట ఫ్రెండ్స్, ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది అది నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అవే అనమాట, మ్యాక్సిమం ఏంటంటే వితిన్ టైం లోపల అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. డేట్ ఎండ్ ఆఫ్ ది డేట్ అయితే ఇంకా రష్ ఉంటుంది, సైట్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే ఇంకా వీడియోలో ఉందో కామెంట్ చేయండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.